బయటికి వెళ్ళిన నిరుద్యోగి 31 సంవత్సరాలకు చేరుకున్నాడు తప్ప అతనికి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ రాలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళ వెబ్సైట్లో నిరుద్యోగ యువకులను భర్తీ చేసుకోండి అని ప్రకటన చేస్తే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకు వస్తే 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీల 100కి 100% మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు. ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటూ ఉంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటూ ఉంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ, కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం 1 లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఇంకొక 2 లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, అది బీఎస్సీ కావచ్చు, బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్, బీకామ్